హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి పెసరపప్పు తోటకూర కర్రీ చేస్తున్నానండి. పొడి కూరలా చేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా అయితే నేను చిన్న గిన్నెడు పెసరపప్పు తీసుకున్నానండి. దాన్ని ఒక రెండు సార్లు వాష్ చేసేసి వాటర్ పోసి ఉంచానన్నమాట. పెసరపప్పు ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఒక 2 మినిట్స్లో ఉడికిపోద్దండి. బాగా నానబెట్టిన పెసరపప్పుని ఆ వాటర్తో సహా నేను వేస్తున్నాను. చక్కగా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెడితే ఉడికిపోద్దండి. మరీ మెత్తగా అవ్వక్కర్లేదు. మనం పట్టుకుంటే పెసరపప్పు ఉడికిందో లేదో తెలుస్తుంది కదా, అంతవరకు ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు కర్రీకి పోపు వేస్తున్నానండి. నూనె వేసి వెల్లుల్లి రబ్బలు వేసానండి. కచ్చా బెచ్చాగా దించిన వెల్లుల్లి రబ్బలు వేసాను. ఆవాలు వేసానండి, అలాగే జీలకర్ర కూడా ఒక్కొక్క టీ స్పూన్ వేసాను అన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. ఒక రొబ్బ కరివేపాకు వేసాను. ఒక కట్ట తోటకూర తీసుకున్నానండి. నేను చూపించిన పెసరపప్పు క్వాంటిటీకి ఒక కట్ట తీసుకున్నాను, పెద్ద కట్ట. చక్కగా వాష్ చేసి ముక్కలు కోసానండి, చిన్న ముక్కల కింద. కొంచెం పసుపు యాడ్ చేశాను. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసానండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అయ్యేటప్పటికి ఇలా మగ్గిపోయిందండి తోటకూర. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఈ తోటకూరలో యాడ్ చేసేసుకోవాలి. చక్కగా రెండు కలిపి 2 మినిట్స్ వేపుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఆల్రెడీ తోటకూరలో వేసాను కదండి. ఇప్పుడు పెసరపప్పుకి సరిపడా మాత్రమే వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కనుక కారం లైట్గానే వేసాను, సరిపోతుందండి ఈ క్వాంటిటీకి ఆ కారం. అదే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ వేసుకోకపోతే కారం ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి సింపుల్ ఈ కర్రీ. జస్ట్ ఆ రెండు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేపుకొని స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. చూసారండి ఎంత సింపుల్ కర్రీయో, చాలా విటమిన్స్ ఉంటాయి, అవన్నీ నేను మీకు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు.
చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.